హలో ఫ్రెండ్స్, నేను మీ నవీన్ రెడ్డి. వెల్కమ్ టు మై ఛానల్ టాపిక్స్ క్లియర్. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ కరెంట్ అఫైర్స్. 2020 జనవరి మంత్ 11th నుంచి 20th మధ్యలో జరిగిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ముందుగా ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్. విచ్ కంట్రీ హ్యాస్ ఎఫెక్టెడ్ విత్ ఎ న్యూ టైప్ ఆఫ్ వైరస్ నేమ్డ్ కరోనా వైరస్? ఆన్సర్, China. Which country has launched a new edition of driverless smart bullet train? Answer, China. ఈ ట్రైన్ 350 km/h స్పీడ్తో రన్ అవుతుందండి. Which monument of India is included in 8 wonders of SCO? Shanghai Cooperation Organization. ఆన్సర్, స్టాచ్యూ ఆఫ్ యూనిటీ. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ హైట్ ఎంత అంటే 182 meters అని చెప్పాలి. ఇస్రో టు లాంచ్ GSAT-30 శాటిలైట్ ఫ్రమ్ విచ్ స్టేషన్? ఆన్సర్, ఫ్రెంచ్ గ్యుయానా. ఈ GSAT-30 ఒక కమ్యూనికేషన్ శాటిలైట్ అండి. ఇంతకు ముందున్న INSAT-4A ఇది రీప్లేస్మెంట్. Bangladesh has decided to celebrate the 2020 year as? Answer, Mujib year. So aa photo lo unna vyakti first president of Bangladesh andi. Atani peru Mujibur Rahman. So atani peru meeda 2020 Mujib year ga prakatincharu. Which country celebrated Maghe Sankranti festival recently? Answer, Nepal. Red flag 1H9 satellite is belongs to which country? Answer, China. What is the name of world's largest radio telescope is operationalized recently by China? Answer, FAST. Full form, 500 meters aperture spherical radio telescope. So idandi FAST telescope. Recently, which country announced that it is to open a new research base at Antarctica? Answer, Brazil. Who is the new Prime Minister of Russia? Answer, Mikhail Mishustin. The 50th World Economic Forum is to be held at? Answer, Davos, Switzerland. ప్రతి ఇయర్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం మీటింగ్ జనవరి మంత్లో జరుగుతుందండి. అది ఇప్పుడు కూడా దావోస్లోనే జరుగుతుంది. సో ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఒక ప్రెస్టీజియస్ అవార్డు ఇస్తుంది, దాని పేరే క్రిస్టల్ అవార్డ్. ఈ ఇయర్ దీపికా పాడుకోనికి ఇవ్వడం జరిగింది. విచ్ కంట్రీ స్టార్టెడ్ ప్రొడక్షన్ ఆఫ్ S-400 లాంగ్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ సిస్టమ్? ఆన్సర్, రష్యా. హూ ఈజ్ అపాయింటెడ్ యాజ్ New Queen's Council for the courts of England and Wales? Answer, Haris Salve. He is one of the judges of International Court of Justice. Which country hosted Sweet Marathon for tourists? Answer, Japan. Ippudu National Current Affairs. The Kolkata Port Trust has been renamed as? Answer, Shyam Prasad Mukherjee Port. Guys, ఇక్కడ పిక్చర్ రాంగ్ ఇవ్వడం జరిగింది, దయచేసి ఇగ్నోర్ చేయండి. ఈ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ అనే వ్యక్తి బీజేపీ ఫౌండర్. అతని నేమ్ మీద ఈ కోల్కతా పోర్ట్ ట్రస్ట్ని రీనేమ్ చేయడం జరిగింది. విచ్ స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ హోస్టింగ్ ద రైసీనా డైలాగ్ 2020? ఆన్సర్, న్యూఢిల్లీ. దాని యొక్క థీమ్ నావిగేటింగ్ ద ఆల్ఫా సెంచురీ. విచ్ బ్యాంక్ హ్యాస్ లాంచ్డ్ మై యాప్స్ అప్లికేషన్ టు బూస్ట్ డిజిటల్ పేమెంట్స్ ఇన్ ఇండియా? ఆన్సర్, HDFC. విచ్ రైల్వే స్టేషన్ ఇన్స్టాల్డ్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ రికగ్నిజేషన్ టెక్నాలజీ? ఆన్సర్, మన్మాడ్ అండ్ భుసావల్.
Which state conducted state level adalat for the transgender community? Answer: Kerala. Which state has recently signed zero budget natural farming? Answer: Andhra Pradesh. Which district has won the 2020 Plastic Waste Management Award? Answer: Dibrugarh, Assam. Recently, in which place Center of Excellence for Studies in Classical Telugu is inaugurated? Answer: Nelluru, Andhra Pradesh. ఈ సిఏఎస్ సిటీ ఇనాగ్రేట్ చేసింది మన వైస్ ప్రెసిడెంట్ వెంకయ్య నాయుడు గారు. హూ ఈజ్ ద ఫస్ట్ రెసిపెంట్ ఆఫ్ ఎంవి నాయుడు నేషనల్ అవార్డ్ ఫర్ ఎక్సలెన్స్? ఆన్సర్: ఎంఎస్ స్వామినాథన్. ఇన్ విచ్ సిటీ ఫస్ట్ సైబర్ క్రైమ్ ప్రివెన్షన్ యూనిట్ హస్ వస్త్ ఇనాగ్రేటెడ్ ఇన్? ఆన్సర్: గాంధీనగర్, గుజరాత్. హూ ఈజ్ ద న్యూ డైరెక్టర్ ఆఫ్ నేషనల్ బుక్ ట్రస్ట్? ఆన్సర్: లెఫ్టినెంట్ కర్నల్ యువరాజ్ మలిక్. హూ ఈజ్ ద న్యూ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ద సిఆర్పిఎఫ్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్? ఆన్సర్: ఏపీ మహేశ్వరి. ఇంతకుముందు ఈ పోస్ట్లో రాజీవ్ రాయ్ భట్ నగర్ ఉండేవారండి. అతని టెన్యూ రావడం వల్ల ఆ పోస్ట్లో ఏపీ మహేశ్వరి అనే వ్యక్తి ఛార్జ్ తీసుకోవడం జరిగింది. రీసెంట్లీ ఫిఫ్త్ ఎడిషన్ ఆఫ్ ఈ సమ్మిట్ 2020 ఈజ్ హోస్టెడ్ బై? ఆన్సర్: ఐఐటి మెడ్రాస్. హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ న్యూ డిప్యూటీ గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ? ఆన్సర్: మైకిల్ దేవ్రత పాత్ర. సో రీసెంట్లీ విరాల్ ఆచార్య రిజైన్ చేయడం వల్ల ఆ పోస్ట్ వేకెంట్ అయిందండి. ఆ పోస్ట్ని ఆక్యుపై చేశారు మైకిల్ పాత్ర. సో మొత్తం మనకి ఇప్పుడు నలుగురు డిప్యూటీ గవర్నర్స్ ఆఫ్ ఆర్బీఐ ఉన్నారు. మొదటిది విశ్వనాథ్, సెకండ్ వన్ బీపీ కనుగు, థర్డ్ మహేష్ జైన్, ఇప్పుడు మైకిల్ పాత్ర. హూ ఈజ్ నేమ్డ్ యాజ్ ఫస్ట్ ఉమెన్ పెరేడ్ అడ్జిటెంట్ ఫర్ ద రిపబ్లిక్ డే పెరేడ్? ఆన్సర్: కెప్టెన్ తానియా షేర్గిల్. హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ న్యూ అంబాసిడర్ టు యుఎస్? ఆన్సర్: తరణ్జిత్ సింగ్ సంధు. ఇంతకుముందు ఈ పోస్ట్లో హర్షవర్ధన్ శృంగ్లా ఉండేవారండి. అతన్ని ఫారెన్ సెక్రటరీగా అపాయింట్ చేయడం వల్ల ఆ పోస్ట్ వేకెంట్ అయింది. ఆ ప్లేస్లో ఈ తరణ్జిత్ సింగ్ సంధుని అపాయింట్ చేశారు. విచ్ స్టేట్ ఈజ్ టు సెలబ్రేట్ చప్ చర్ కుట్ ఫెస్టివల్? ఆన్సర్: మిజోరం. విచ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ హ్యావ్ డెవలప్డ్ ఎ డివైస్ దట్ కెన్ బి యూజ్డ్ టు జనరేట్ హైడ్రోజన్ ఫ్యూయల్ ఫ్రమ్ సీ వాటర్? సో సీ వాటర్ నుంచి హైడ్రోజన్ ఫ్యూయల్ని జనరేట్ చేసే డివైస్ని ఎవరు కనుక్కున్నారంటే, ఆన్సర్: ఐఐటి మెడ్రాస్. బ్రూ ట్రైబ్ బిలాంగ్స్ టు విచ్ స్టేట్? ఆన్సర్: త్రిపుర. హూ ఈజ్ ద విన్నర్ ఆఫ్ ద 29th సరస్వతి సమ్మాన్ అవార్డ్ ఫర్ ద బుక్ నేమ్డ్ చెక్ బుక్? ఆన్సర్: వసుదేవ్ మోహి. ఇతనికి సింధీ లాంగ్వేజ్లో ఈ అవార్డు ఇవ్వడం జరిగిందండి. సో 29th సరస్వతి సమ్మాన్ ఎవరంటే మనం చెప్పాల్సింది వసుదేవ్ మోహి, సింధీ లాంగ్వేజ్. అది 28th సరస్వతి సమ్మాన్ అవార్డు ఎవరికి వచ్చిందంటే శివారెడ్డి ఇన్ లాంగ్వేజ్ తెలుగు. ద 5th ఎడిషన్ ఆఫ్ సైన్స్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా విల్ బి ఆర్గనైజ్డ్ ఇన్? ఆన్సర్: పనాజీ, గోవా. రీసెంట్లీ విచ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అడాప్టెడ్ ఎ న్యూ లోగో? ఆన్సర్: అరుణాచల్ ప్రదేశ్. సో ఇదేనండి లోగో. విచ్ స్టేట్ సెక్యూర్డ్ టాప్ పొజిషన్ ఇన్ వాటర్ ఎఫిషియన్సీ టార్గెట్స్? ఆన్సర్: గుజరాత్. విచ్ టెస్ట్ డెవలప్డ్ బై ఇండియన్ సైంటిస్ట్స్ దట్ కెన్ డయాగ్నోస్ ట్యూబర్క్యులోసిస్ ఇన్ 1 అవర్? ఆన్సర్: ట్రూనెట్ ఎంటీబీ.
According to the world's gold outlook 2020 report, RBI's rank in buying gold from abroad is answer 6th. India rank and RBI rank and octanandi. So buying gold from abroad lo mana place 6th lo undi. Who has been conferred has Order of Australia honor? Answer KM Shah. Who is the present Registrar General and Census Commissioner of India? Answer Dr. Vivek Joshi. Elecrama 2020 is hosted by Greater Noida, UP. Ippudu Sports Affairs. Who is the winner of the prestigious Poli Umrigar Award? Answer Jasprit Bumrah. ఇది మెన్స్ క్రికెట్లో, అలానే ఉమెన్స్ క్రికెట్కి వచ్చేసరికి పూనమ్ యాదవ్కి ఇవ్వడం జరిగిందండి. హూ సెట్ ఏ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ఇన్ టేకోండో ఫర్ మోస్ట్ నీ స్ట్రైక్స్? ఆన్సర్ అష్మాన్ తనేజా. ఈ టేకోండో గేమ్ అనేది కొరియా నుంచి మనకి ఆరిజినేట్ అయ్యిందండి. హూ హాస్ బికమ్ ద ఫాస్టెస్ట్ ఇండియన్ స్పిన్నర్ టు క్లెయిమ్ 100 వికెట్స్ ఇన్ ఓడిఏ? ఆన్సర్ కుల్దీప్ యాదవ్. హూ వన్ ద గోల్డ్ మెడల్ ఎట్ ద రోమ్ ర్యాంకింగ్ సిరీస్ ఈవెంట్? ఆన్సర్ వినేష్ పొగాట్. ఐసిసి 2019 అవార్డ్స్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ బెన్ స్టోక్స్, ఇతంది ఇంగ్లాండ్ అండి. అలానే టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ ప్యాట్ కమిన్స్, ఇతంది ఆస్ట్రేలియా. ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ మార్నస్ లాబుషైన్, ఇతంది కూడా ఆస్ట్రేలియన్ అండి. సో ప్లేయర్ నేమ్, అలానే వాళ్ళకి ఏంటి వచ్చింది, అలానే వాళ్ళు ఏ కంట్రీకి చెందిన వారు, ఈ మూడు కూడా ఏం నేర్చుకోవడం ఇంపార్టెంట్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా మనకి హెల్ప్ అవుతుంది. వన్ డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ మన రోహిత్ శర్మకి ఇవ్వడం జరిగింది. అలానే స్పిరిట్ ఆఫ్ ద క్రికెట్ అవార్డ్ విరాట్ కోహ్లీకి ఇచ్చారండి. సర్ గర్ఫీల్డ్స్ సోబర్స్ ట్రోఫీ, ఇది బెన్ స్టోక్స్కి ఇచ్చారు. మనం ఆల్రెడీ తెలుసుకున్నాం బెన్ స్టోక్స్ ఇస్ ఫ్రమ్ ఇంగ్లాండ్ క్రికెట్ టీమ్. T20 ఇంటర్నేషనల్ పెర్ఫార్మర్ దీపక్ చహర్, ఇతను ఇండియన్ పేసర్ అండి. సో ఇప్పుడు ఉమెన్స్కి వచ్చేసరికి ఉమెన్ అండ్ వన్ డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ ఎలిస్ పెర్రీకి ఇచ్చారండి. షీఈస్ ఫ్రమ్ ఆస్ట్రేలియా. అలానే ఉమెన్స్ T20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అనేసరికి హెలిసా హేలీ, తిన్నది కూడా ఆస్ట్రేలియా. సో ఈవిడే ఆస్ట్రేలియన్ పేసర్ మిచిల్ స్టార్క్ వాళ్ళ స్పౌస్ కూడా. ఇంపార్టెంట్ డేస్. నేషనల్ యూత్ డే 12th January. థీమ్ ఛానలైజింగ్ యూత్ పవర్ ఫర్ నేషన్ బిల్డింగ్. ఆర్మీ డే 15th January. ఐఎండి ఫౌండేషన్ డే 15th January. నేషనల్ ఇమ్యునైజేషన్ డే 19th January. సో అదండి జనవరి మంత్ 11th నుంచి 20th కరెంట్ అఫైర్స్. మీకు నా వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు వరకు మీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మీ ముందు నెక్స్ట్ 10 డేస్ కరెంట్ అఫైర్స్తో వస్తాను. అంతవరకు నవీన్ రెడ్డి సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.